వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను సేమియా పలావ్ చేస్తున్నాను. సేమియా పలావ్ కి కావాల్సినవి సేమియాని కొంచెం నెయ్యిలో వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, మసాలా సామాన్లు, హోల్ గరం మసాలా వేసుకున్నాను. మీ స్పైసెస్ కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం పసుపు, జీడిపప్పు. ఓకేనా? ఇప్పుడు చూసేద్దాం ఎలా చేయాలో. ఒక పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ శనగపప్పు వేసుకోవాలి. కొంచెం ఆవాలు చిటపట్లు ఆడినంత వరకు ఉంచుకొని ఉంచుకోవాలి. ఒక 2 మినిట్స్, జస్ట్ 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వండి ఆవాలు, జీలకర్రని. ఇప్పుడు చిటపట్లు ఆడుతున్నప్పుడు ఇందులో హోల్ గరం మసాలాస్ అన్నీ వేసుకోండి. ఇప్పుడు ఇందులోని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేస్తాం. ఇప్పుడు ఇందులోనే మనం జీడిపప్పు వేసేసుకొని కొంచెం ఆనియన్స్ ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పసుపు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1:2 సేమియాకి వాటర్ వేసుకోవాలి. నార్మల్గా సేమియా ఉప్మా డ్రైగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గిస్తాము, బట్ ఇది ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, మరి డ్రైగా ఉండదు కాబట్టి మనం 1:2 వేసేస్తాం. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వాటర్ ఇట్లా కెరులుతున్నప్పుడే మనం ఇందులో సేమియాని వేసేసుకోవాలి. మనం ఇలా సేమియాని వేసేసుకొని ఒక 2 మినిట్స్లో మనకి మన మీడియం సేమియా వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్యాప్ పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే మనకు ఒక 2 మినిట్స్లో సేమియా పలావ్ రెడీ అయిపోద్ది. చూసారా, మన యమ్మీ యమ్మీ సేమియా పలావ్ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకోండి. మన సేమియా పలావ్ రెడీ టు సర్వ్. ఇదిగో మన యమ్మీ యమ్మీ సేమియా పలావ్ రెడీ అయిపోయింది. ఇట్స్ రెడీ టు సర్వ్. యమ్మీగా ఉంది కదా. సో టేస్ట్ చేసి ఎంజాయ్ చేసేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.